Thank you, sir. Taja30. Everywhere, sir, every point. I'm the true example that government is holding up in Chennai to just address the gathering here. For me. వైఖరన్ సంస్థ ఇక్కడ మంగళగిరి క్లస్టర్ ఐటీ క్లస్టర్ లో దాదాపు 80,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టి ఒక డిసెంబర్ లోపల ఇంకొక 500 మంది కూడా ఉద్యోగాలు కల్పిస్తాం జరుగుతుంది. అంటే ఈ ఒక్క కంపెనీ వల్ల దాదాపు 1,000 మందికి ఉద్యోగాలు వస్తాం జరుగుతుంది. వైఖరే కాదు, అనేక సంస్థలు ఈ క్లస్టర్లు వస్తాం జరుగుతున్నాయి. వచ్చే వారం కూడా టియర్ 4 డేటా సెంటర్ కూడా మేము ప్రారంభిస్తున్నాం. నేను ఆనాడు చెప్పాను మంత్రి అంటే మన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఐటీ సంబంధించిన నిరుద్యోగులు ఎవరు ఉన్నారో వాళ్ళకైతే 100,000 ఉద్యోగాలు రాబోయే 2 సంవత్సరాలు 100,000 ఐటీ ఉద్యోగాలు కల్పిస్తాను ఆనాడు నేను హామీస్తాం జరిగింది. కానీ చాలామంది ఎగ్తాలు చేస్తాం జరిగింది, పర్వాలేదు. ఈ ఒక్క క్లస్టర్లోనే దాదాపు 10,000 ఉద్యోగాలు వస్తాయి. మన ఈ క్యాపిటల్ రీజియన్లోనే దాదాపు 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి 2019 లోపల. ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది, పాలసీస్ పెడతాయి కాదు అవి అమల్లో కూడా తీసుకొస్తున్నాను. నేను కూడా డే టు డే రివ్యూ చేస్తున్నాను. ఇది ఒక పునాదినే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో రాల్ రప్పల మధ్యలో సైబర్ టవర్ కట్టి ఈరోజు సైబరాబాద్ ఎలా నిర్మించారో అదేవిధంగా ఇక్కడ ఐటీ రంగానికి ఫైకేర్ ద్వారా మన ఐటీ రంగాన్ని అభివృద్ధి చెందిందానికి ఒక పునాది వేస్తమే జరిగింది. ఇక్కడ ఉన్న యువతీ యువకులకి చాలా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో ఉన్న యువతీ యువకులందరూ కూడా అద్భుతమైన అవకాశాలు ఆంధ్ర రాష్ట్రం రాబోతున్నాయి. అదే కాదు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మేము మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి కూడా అందిస్తామని చెప్పాము. ఎవరికి యువకులకి ఎవరికైతే ఉద్యోగాలు లేదో అది కూడా కార్యాచరణ పెడుతున్నాం. మండే మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం. రాబోయే ఒక నెల 1-1.5 మంత్ అంటే 45 రోజుల్లో కూడా ఒక కార్యాచరణ తీసుకుని మన ఆంధ్ర రాష్ట్రంలో యువకులకు ముందలు వస్తానని నేను తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. కనెక్టివిటీ సరిగ్గా లేదు సార్, మీరు కష్టపడుతున్నారు కానీ బైపాస్ నుంచి టౌన్లోకి రావాలంటే చాలా నరకంగా ఉంది సార్, దీని మీద మీరు దృష్టి పెట్టాలి. 100% అమ్మా, నేను సంస్థల పెద్దలతో కూడా మాట్లాడాను. ఈ కాంప్లెక్స్కి ఎందుకంటే క్లస్టర్కి డైరెక్ట్ బస్ వేస్తాం, గుంటూరు నుంచి కానివ్వండి విజయవాడ నుంచి కానీ వాళ్ళకి ఎక్కడ కావాలో. నేను సంస్థలు అన్నీ పెట్టిన తర్వాత వాళ్ళ ఎంప్లాయీస్ ఎక్కడ ఉంటున్నారో మాకు తెలియదు కనుక కొంతమంది గుంటూరులో ఉంటారు, కొంతమంది మంగళగిరిలో ఉంటారు, కొంతమంది విజయవాడలో ఉంటారు. కనెక్టివిటీ ఏర్పాటు చేయాలి నేను చెప్పాను. అవసరం అయితే మా ఐటీ డిపార్ట్మెంట్ నుంచి బస్సులు కొంటాను, ఐపీఎస్ఆర్టీసీకి మేము ఇచ్చి వాళ్ళకి. ఒక నిమిషం పూర్తి చేయనండి, ఒక్క నిమిషం పూర్తి చేయనండి స్వామి. నేను అక్కడ నుంచి పెట్టి బస్సులకు ఏదైతే అవసరం ఉందో దానికి అయ్యే ఫ్యూల్ ఖర్చు కానీ డ్రైవర్ ఖర్చులు కూడా ఏపీఆర్టీసీకి ఇచ్చేటట్టు మేము చేస్తాం. అరే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు బెల్ట్ షాపులు కొట్టేస్తున్నారు. మీరు ఎక్కడున్నారు స్వామి, పేపర్ చదవట్లేదా? పేపర్ చదవట్లేదా? బెల్ట్ షాపులు అన్ని కొట్టేస్తున్నారు, బెల్ట్ షాపులు కొట్టేశారు, బెల్ట్ షాపులు కొట్టేస్తున్నారమ్మా. ఏ గిరి అయినా పర్వాలేదు, విశాఖపట్నం ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు బెల్ట్ షాపులు ఎక్కడుందో కొట్టేస్తాము. ఒక కొన్ని దగ్గర 2 రోజులు ఎక్కువ పడుతుంది, 100% మేము ముందరికి వెళ్తున్నాం. దాంట్లో అమ్మికి ఉందమ్మా, అందుకంటే ఇప్పుడు రోడ్లన్నీ కూడా వేయాలి. ఇప్పుడు సింగిల్ లైన్ రోడ్స్ ఉన్నాయి, ఫస్ట్ మనం ప్రారంభించాలి. ఆనాడు అమరావతి రాజధానికి రోడ్లు వేసాం ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర నుంచి. ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్పారు, ముఖ్యమంత్రి గారి ఇంటికి రోడ్ వేసుకుంటున్నారని. ఇప్పుడు ఆ రోడే లైఫ్ లైన్ అవలా? సో ముందర ఒక సింగిల్ రోడ్ వేస్తాం, మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కటి వేసుకుంటూ వెళ్తాం. ఒకే రోజులో అన్ని పూర్తి చేయలేం, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేస్తున్నాం. ఇది పంచాయతీ కింద వస్తుంది. నోనో, డ్రింకింగ్ వాటర్ మా డిపార్ట్మెంట్ ఇవ్వాలి, ఆర్డబ్ల్యూస్ ఇవ్వాలి. నేను 6 కోట్లు కేటాయించి డబ్బులు నీళ్ళిస్తున్నాను నేను ఈరోజు వాడి కింద నేస్తున్నా. ఎవరు చెప్తున్నారు? అరే అందరికీ కళలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉన్నారు, దానికి సమాధానం చెప్పాలి నేను.